మంచిని ఫాలో అవ్వంటే సత్యన సినిమాలో ప్రతి సినిమాలో చెట్ట చివరిలో మంచి గెలుస్తుంది కానీ అది చూడడం ఆ హీరో గారు అంతకుముందు ఎదవగా ఎన్ని పనులు చేశాడో అదే చేస్తాం ఇప్పుడు పుష్ప సినిమాలో నేను ఇంతకుముందు కూడా చెప్పా చివరిలోనన్నా కంక్లూడింగ్లోనన్నా మంచి వైపుకి తీసుకెళ్ళండి చివరికి ఫ్యాక్షనిస్టులు లేకపోతే గనక బే దొంగలు స్మగ్లర్లు హీరోల కింద చేస్తాం లేదా హీరోలు ఆ పోర్షన్లు వేస్తే ఇది తప్పు లేదనే భావనకి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి విషయం ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పుష్ప సినిమాలోని ఘటన ఏదైతే పాల ట్యాంకర్లు స్మగ్లింగ్ చేశారు సేమ్ తరహా ఘటన ఇప్పుడు తెలంగాణలో వెలుగులోకి వచ్చింది ఎర్రచందనానికి సేమ్ ఎర్రచందనానికే వాడారు కొమరంభీం జిల్లా వాంకిడిలో ఈ చెక్పోస్ట్ దగ్గర గురువారం సాయంత్రం పోలీసులు తనిఖీ చేపడితే భారీగా గంజాయి పట్టుబడింది ఇక్కడ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్న లెక్క ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్కి వెళ్తున్నటువంటి ట్యాంకర్ లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించారట దీంతో చెక్పోస్ట్ దగ్గర వాహనాన్ని ఆపి అందులో తనిఖీ చేశారట తనిఖీ చేస్తే దాంట్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది చెక్పోస్ట్ దగ్గర వాహన దాంట్లో ఈ గంజాయి దొరకడంతో గంజాయి పట్టుకుని ఇప్పుడు అరెస్ట్ చేశారు తద్వారా పుష్ప సినిమాని పాల ట్యాంకర్లో గంజాయి పట్టుకెళ్ళడం అనేటటువంటి దాన్ని ఇప్పుడు హైలైట్ అవుతుంది అనమాట